హైదరాబాద్ ఫిలిం నగర్ బసవతారక నగర్ నిన్న ఒక్కసారిగా ఉలిక్కి పడింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో జనం తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఓ ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఓ ఇంటు పైకప్పు ఎగిరిపోయింది. ఇటుకలు తునాతునకలయ్యాయి. దీంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇదే ఇదే సార్ మేడం, అది నలుగురు మొగాళ్ళేనా? ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గేష్ అందిస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బసవతారక నగర్ లో రాత్రి నిన్న సాయంత్రం గ్యాస్ సిలిండర్ పేలినటువంటి పరిస్థితి చూస్తున్నాం కదా. దాని ప్రమాదంలో నలుగురికి ఈ ఇంట్లో ఉన్నటువంటి వారికి కూడా తీవ్రంగా గాయాలు. ఇది సిలిండర్ ఏదైతే ఉన్నదో వంట చేసిన సమయంలో ఒక శబ్దానికి రేకులు కూడా ఎగిరిపోయి పక్కింట్లో పడడంతో అక్కడ కూడా ఇద్దరికి వ్యక్తులు కూడా తీవ్రంగా గాయాలు కావడంతో వాళ్ళను హాస్పిటల్కి తరలించారు. వీళ్ళు చేసినటువంటి వంట ఏదైతే ఉందో ఇక్కడ ఆల్రెడీ స్టవ్ ముట్టించుకుని ఇక్కడ వంట చేసిన సందర్భంలోనే గ్యాస్ ఏదైతే ఉందో పైపు వలన గ్యాస్ సిలిండర్లు లీక్ కావడంతో మనం చూసినట్టయితే ఇప్పుడు వాడినటువంటి పైపు ఏదైతే ఉందో ఇటువంటి సిలిండర్కు పెట్టి వంట చేసిన సందర్భంలో గ్యాస్ లీక్ అవ్వడం లేదా గ్యాస్ లీక్ అవ్వడంతో ఒకేసారి మంటలో అంటుకొని ఈ యొక్క శబ్దానికి పైన ఉన్నటువంటి కప్పులు ఏదైతే ఉందో ఈ పైకప్పు రేకులు ఏదైతే ఉన్నాయో ఈ కప్పు రేకులు ఎగిరిపోయినటువంటి పరిస్థితి. రేకుల రూమ్ ఇదంతా ఇదొకటి. ఇందులో నలుగురు జార్ఖండ్ సంబంధించినటువంటి వ్యక్తులు ఇంట్లో రెంటుకుంటున్నటువంటి పరిస్థితి. బీహార్ వాళ్ళు కూడా రెంటుకుంటున్నారు. వీళ్ళు కూలి పని చేసుకుంటూ ఇక్కడ జీవనోపాధి కోసం వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి చూసిన పరిస్థితి చూస్తే మాత్రం ఈ యొక్క మంటలు కూడా అంటుకోవడంతో ఉన్నటువంటి పరిస్థితులు కూడా బట్టలు కూడా ఇక్కడ చూసినారు మాత్రం పడిపోయినటువంటి పరిస్థితి చూస్తే మాత్రం ఇక్కడ మంటలు కూడా అంటుకోవడం జరిగింది. కానీ వాళ్ళకు కూడా తీవ్రంగా గాయాలు కావడంతోనే ఒకటిన ఉస్మానియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. చూసినట్టయితే ఈ యొక్క కప్పుకు పైన కప్పు ఏదైతే ఎగిరిపోయింది మనం చూసినట్టయితే ఈ యొక్క రేకులు ఎగిరిపోయి ఆ పక్క పోర్షన్లకు పడడంతోనే అక్కడ ఒకేసారి ఒక స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా భయభ్రాంతులకు గురి కావడంతో కూడా ఒకసారి ఉలిక్కి పడ్డారు. వీళ్ళు మరి ఇంకా ఏమన్నా వీళ్ళ కార్యకలాపాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుందని చెప్పుకోవాలి. ఇక్కడ స్థానికులు కూడా మనం చూసినట్టయితే ఈ యొక్క శబ్దాన్ని కూడా తేలుకోలేకపోతుంది. మరి ప్రస్తుతానికి పక్క రూమ్లోకి వచ్చాము. ఆ సిలిండర్ పేలినటువంటి రూమ్ ఏదైతే ఉన్నదో సిలిండర్లో ఘటన ప్రమాదం జరిగినటువంటి దాని నుంచి కూడా ఈ పక్క దాంట్లోకి రావడం జరిగింది. మనం పక్క దాంట్లో ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్నటువంటి రూమ్లో మంటలు చెలరేగడము అక్కడ శబ్దం ఆ శబ్దానికి తట్టుకోలేక ఇక్కడ పక్క రూమ్లోకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ రూమ్ కూడా మొత్తం మీద పూర్తిగా ధ్వంసమైందని చెప్పుకోవాలి. ఇక్కడ ఇందులో నిద్రిస్తూ కూర్చున్నటువంటి వ్యక్తులు కూడా తీవ్రంగా గాయాలు కావడంతో వాళ్ళని కూడా హాస్పిటల్ తరించారు. ఇక్కడ ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏం జరిగింది అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎట్లా జరిగింది అని అడుగుదాం. చెప్పండి ఎట్లా జరిగింది. రాత్రి 9 సార్ ఈడ అన్నం తింటున్నారు నా పిల్లలు 3. డమ్ము అని చెప్పడానికి శబ్దానికి ఇవన్నీ పడిపోయినాయి. ఆ పిల్లల మీద నెత్తి మీద ఒకటి పడ్డది, ఒక ఆయన కాలు మీద పడ్డది. ఈ చిన్నపిల్ల తీసుకొని ఉరుకుతూనే ఉన్నాం. అప్పటికి పడిపోయింది మొత్తానికి. అంతలంతలా జరిగిపోయింది సార్. వాళ్ళు 5-6 నెలల నుంచి ఉన్నారు కానీ మాకు తెలియదు. వాళ్ళు మన భాష రాదు, వాళ్ళు బీఆర్ వాళ్ళు కదా, మాకు తెలియదు అవన్నీ. ఆ పక్క దాంట్లో ఎవరికైతే గాయాలైందో నలుగురు, ఆ నలుగురు మాత్రము పరిస్థితిలో దాంట్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇది ఏమైనా కానీ ఈ యొక్క గ్యాస్ లీకు కావడం వలన పైపు ప్రాబ్లమా లేక ఏం జరిగిందని కూడా తెలియని పరిస్థితిలో ఉంది. మరి ఇక్కడ గాయాలైనటువంటి వ్యక్తి కూడా అన్నాడు సార్. పేలి మా కాలు కూలిపోయి 8-9 పండుగలు అన్నం తింటున్నాం. అప్పుడు అన్నం తింటుంటే తిన్నాడు కూర్చున్నాడు. ఇంకా పైన దుంకి రాళ్ళు వాడుతున్నాం కింద అయితే మొత్తం బ్లాస్టింగ్ లెక్క వచ్చింది సార్. మా సౌండ్ 9 గంటలకు అట్లా అన్నం పెడుతుంది పెట్టి పిల్లలు తింటున్నారు అంతే. అక్కడ నుంచి సౌండ్ వచ్చే వరకు నేను కూర్చున్నాం మీద మంచం మీద కూర్చున్న వరకు సౌండ్ వచ్చింది. పిల్లలకి అప్పుడు లబరాబాన్ రాబడ్డాయి. చిన్నపిల్లలు పక్కనే పండుకోరు, పక్కన పెద్ద లాయక్ పెద్ద బండలేక పడ్డది. అతనికి ఏం కాదని ఇద్దరికి చాలా గాయాలు పడ్డాయి సార్. గ్యాస్ సిలిండర్ ఒకేసారి మంటలు అంటుకొని కూడా వాళ్ళకి తీవ్రంగా దాంట్లో మాత్రం నలుగురు ఎవరైతున్నో నలుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. మరి ఇప్పుడు కేసు మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే అసలు ఏం పేలింది, ఏం అసలు ఏం ఉన్నది దాంట్లో, ఏమైనా పేలు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగారు. కెమెరామెన్ రాజుతో దుర్గేష్, T5 హైదరాబాద్.
తొలుత గ్యాస్ మంటలు అంటుకుని నలుగురు బీహారీలకు గాయాలయ్యాయి. అయితే పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఓ ఇంటి పైకప్పు ఎగిరి మరో ఇంటిపై పడ్డాయి. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. పేలుడు జరిగిన స్థలాన్ని పోలీసులు సందర్శించారు. గ్యాస్ స్టవ్, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. క్లోజ్ టీమ్ ఆధారాలను సేకరించారు. ఘటనా స్థలం అంతా బీభత్సంగా ఉండడంతో పోలీసులు పేలుడుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలితే పరిస్థితి ఇలా ఉండదంటున్నారు. అందుకే పేలుడుపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. కేవలం గ్యాస్ సిలిండర్లే పేలాయా లేదా వేరే పేలుడు పదార్థాలు ఇంట్లో నిల్వ చేశారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.